హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మన రాసుల ద్వారా పూర్వజన్మలో మనం ఎలా ఉండేవాళ్ళం అని తెలుసుకోబోతున్నాం. నార్మల్గా మనకు తెలుగులో 12 రాసులు ఉన్నాయి. తెలియని వాళ్ళకి అవేంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. 1 మేషం, 2 వృషభం, 3 మిథునం, 4 కర్కాటకం, 5 సింహం, 6 కన్య, 7 తులా, 8 వృక్షకం, 9 ధనస్సు, 10 మకరం, ఇంకా కుంభం మరియు మీనం ఉన్నాయి. సో ఇప్పుడు గత జన్మలో మీరు ఎలా ఉండేవారో తెలుసుకోవాలనుంటే ఈ వీడియో మీరు ఫుల్గా చూడాల్సిందే. గత జన్మలో జరిగిన విషయాలను కూడా రాశిచక్రం ద్వారా తెలుసుకోవచ్చని మీకు తెలుసా? సో ముందుగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మీరు గత జన్మలో ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉండేవారు. మిమ్మల్ని అంత సులభంగా ఎవరు అర్థం చేసుకోలేరు. చాలా కవితాత్మకంగా ఉండేవారు. ఇతరుల పట్ల దయ, కరుణ ఇవన్నీ ఎక్కువ ఉండడంతో మీకు కరుణకు గుర్తింపుగా మీరు పేరు తెచ్చుకునేవారు. 2 వృషభ రాశి. మీ రాశివారు పోరాట తత్వాన్ని కలిగి ఉండేవారు. ఏమాత్రం భయం లేకుండా దూకుడు స్వభావంతో ఉండేవారు. కఠిన సమయాల్లో కూడా ఈ లక్షణాన్ని మీరు వదులుకోలేరు. సరైన విషయం కోసం పోరాడాలనుకున్నప్పుడు త్వరగా జరిగే పరిమాణాలను అస్సలు పట్టించుకోరు. ఇక 3 మిథున రాశి. ఈ రాశివారు పూర్వకాలంలో వ్యాపారవేత్తలుగా ఉండేవారు. డబ్బు, భౌతిక విషయాలను ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. సౌకర్యవంతమైన జీవితం, సంతృప్తికర జీవితాన్ని కలిపేవారు. ఇలాంటి వారిని చాలామంది ఎక్కువ ఇష్టపడేవారు. ఇక 4 కర్కాటక రాశి. ఈ రాశివారు చాలా మేధస్సును కలిగి ఉండేవారు. చాలా వరకు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉత్సాహం చూపించేవారు. ఈ స్వభావమే వీరిని మెరుగ్గా చేసి తీర్చిదిద్దిందనమాట. కాబట్టి మీరు రచయితగా గుర్తింపు తెచ్చుకునేవారు పూర్వజన్మలో. 5 రాశి సింహరాశి. ఈ రాశివారు ఎక్కువగా కుటుంబ పోషణ, పెంపకం లాంటి మాతృ విధానాలను కలిగి ఉండేవారు. ఈ స్వభావం ఆధారంగా ఈ రాశి మహిళలు జీవితంలో మంచి ఇల్లాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 6 కన్యరాశి. ఈ రాశివారికి అహం ఎప్పుడు మీ వెంటనే ఉంటుంది. ఈ కారణంగా మీరు ఎంతో రాచరికంగా గొప్పవారైనా ఈ లక్షణం కారణంగా గతంలో మీరు విభిన్నంగా లేరు. ఇక 7 తులారాశి. ఈ రాశివారు ఇతరుల సమస్యలను తొలగించేవారు. అంటే త్యాగ స్వభావాన్ని కలిగి ఉండేవారన్నమాట. కాబట్టి ఇతరులకు సహాయం చేసే సంఘజీవి అయి ఉండొచ్చు. 8 వృశ్చిక రాశి. ఈ రాశివారు మీ వ్యక్తిత్వంలో కొన్ని మలుపులు ఉన్న కారణంగా ఎంతో ఆనందంగా జీవించేవారు. ఓ కళాకారుడిగా, ఓ ఆర్టిస్టుగా మీకు పాత జన్మలో గుర్తింపు ఉన్నది. 9 ధనుష్య రాశి. ఈ రాశివారు గత జన్మలో వారు సైంటిస్టుగా ఉండేవారని తెలుస్తుంది. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆతృత, కోరిక లాంటి లక్షణాలు ఈ రాశివారికి ఎక్కువగా ఉన్నాయి. మీలో విశ్లేషణ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉండేది. ఇక మకర రాశివారు. ఈ రాశివారు వాళ్ళ స్వేచ్ఛను ఎంతో ఇష్టపడేవారు. అంటే ఫ్రీడమ్ని ఎంతో ఇష్టపడేవారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రకృతిలో విహరించాలని కోరుకునేవారు. బహుశా గత జన్మలో వీరు ట్రావెలర్ అయి ఉండవచ్చు. నెక్స్ట్ కుంభరాశివారు. ఈ రాశివారు వాళ్ళ లక్ష్యం కోసం ఎంతగానో పోరాటపడతారు. కాబట్టి క్రితం జన్మలో మంచి రాజకీయ నేత అయి ఉండవచ్చు. అంతేకాకుండా ఈ రాశివారికి నిబద్ధత కూడా చాలా ఎక్కువగా ఉండేదని పూర్వకాలంలో తెలిసింది. ఇంకా లాస్ట్ రాశి మీనరాశి. ఈ రాశివారు ఎల్లప్పుడూ విప్లవాత్మకంగా ఉండేవారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ఆలోచించేవారు. కానీ కుంభరాశి కర్మ ఫలితం వల్ల మీకు వ్యక్తిత్వంలో కొన్ని మార్పులు వచ్చేవి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాగైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా ప్రెస్ చేసేయండి.